ఎన్ని కార్లు ఉంటాయో మరి కొట్టుపోతాయో తెల్లో సాయంత్రానికి. అమ్మో దేవుడా, మొత్తానికి కువైట్లోనే చచ్చిపోయేటట్టునరా బాబు. హైవా హైవా ఎల్ల ఎల్ల హబీబీ, ఇసుక తుఫాను మామూలుగా లేదు, కువైట్లో అయితే బీభత్సం సృష్టి చేస్తుంది. అమ్మో దేవుడా, మొత్తానికి కువైట్లోనే చచ్చిపోయేటట్టునరా బాబు. దగ్గర దగ్గరగా 2-3 రోజులు పట్టేస్తుందండి బాబు ఇసుక తుఫాను. బాబోయ్ అదిగోండి ఎడార్లు చూడండి, తుఫాను ఎలా ఉందో ఏంటో. మొత్తం కూడా అక్కడ ఇసుక మా దగ్గరికి వచ్చేస్తుంది ఇల్లుల మీదకి. కార్లు తుడితే కూడా లేదు, మొత్తం అన్నీ కూడా కార్లు కూడా తుడితలేదు ఎవరోనో. మొత్తం ఇసుక రేగిపోతుంది చూడండి అక్కడ. ఓయమ్మో ఓయమ్మో ఏమవుతుందేమో బాబోయ్, మొత్తానికి అలా కొల్లాలం అయిపోయేటట్టు ఉంది. దుబాయ్లో వచ్చినట్టే వచ్చిందంటే ఇక మా పని అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్, ఇసుక తుఫాను మామూలుగా లేదు. మాకు జహరా ఆ బిల్డింగ్ దాటమంటే ఇంకా అంతా కూడా ఎడారా. అదిగోండి చూడండి ఇసుక లేచిపోతుంది. ఓయమ్మో శాంతించు శాంతించు బాబోయ్. ఫ్రెండ్ బీభత్సం సృష్టించేటట్టు ఉందా, తుఫాన్ అయితే మామూలుగా లేదు. ఓయమ్మో ఓయమ్మో ఆహా, ఓహో గాలి మాత్రం మామూలుగా లేదు. ఏ అట్టి చెట్లు ఏ కొబ్బరి చెట్లు అయితే పాటికి పడిపోదు నీ గాలికి. చూడండి ఎలా ఉందో వాతావరణం. ఫోన్ ఎగిరిపోతేమో బాబు, గట్టిగా పట్టుకోలేదు. అయ్యి బాబోయ్ ఫ్రెండో, పళ్ళల్లోనూ ఇంత అడింది, కంపడింది ఇసుక బాబోయ్ మామూలుగా లేదు. వచ్చేస్తుంది పులవ వంట వచ్చేస్తుంది, తుఫాను ఎఫెక్ట్ మామూలుగా లేదు. చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఈ నైట్ ఫుల్గా వర్షం పడే అవకాశం ఉందనేసి గవర్నమెంట్ హెచ్చరికలు జారీ చేసింది. చాలా అప్రమత్తంగా ఉండాలి, 10 వర్షం పడుతుందనేసి మరి గవర్నమెంట్ అయితే చెప్పింది. నైట్ చూడండి మొత్తం కూడా బిల్డింగ్ ఇంకా కనపడదు, ఇక మొత్తం ఇసుక 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 అయిపోద్ది. ఓయమ్మో ఇంకా మా ఇల్లులు ఇయ్యే ఇల్లులు, ఇంకా ఇల్లులు అది వచ్చి ఎడారి, మొత్తం ఇసుక మీదకు వచ్చేద్ది, ఇంకా కప్పడిపోతాం అన్నమాట. అంత డేంజర్గా ఉంటుంది వాతావరణం, చాలా చాలా భయంగా ఉంటుంది. మొన్న దుబాయ్లో వచ్చినటువంటి వర్షం ఇక్కడ వస్తే మాత్రం అల్లా కొల్లాలమే, ఇంకా అది కానీ తట్టుకుంది. కానీ ఇక్కడ వస్తే మాత్రం సొప్పలు చూస్తాము. ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం వచ్చిందంట సేమ్ వర్షం, మనిషిని మునిగిపోయారంట. ఆ టైప్ ఉంటుంది ఇక్కడ. ఏమో చూడాలి ఈ నైట్ మొత్తం ఎలా వస్తుందో, వర్షం తెలీదు. రేపు పొద్దానికి ఉంటామో ఊడిపోతామో కూడా తెలియదు మాకు. ఇదిగోండి మొత్తం నేనైతే మా గురువుగారింటికి వచ్చాను పనిచేద్దామని. మా గురువుగారు అయితే వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో, ఎక్కడ ఉండక గాలిలో కొట్టుకెళ్ళిపోతావో, నీళ్ళు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతానో తెల్దా, రూమ్లో ఉండు రాక ఇక్కడికి అని చెప్పాడు. నేనైతే ఇదిగోండి వీడియో కవరేజ్ కోసం అనేది బయటకు అయితే వచ్చాను. ఇంకా పరిస్థితి ఉధృతం అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కువైట్లో అయితే వాతావరణం అయితే మామూలుగా లేదు, ఇసుక తుఫాను మరి వచ్చే అవకాశాలు అయితే భారీగా ఉన్నాయి. అందుకనేసి కువైట్ గవర్నమెంట్ అప్రమత్తంగా ఉండాలనేసి హెచ్చరికలు జారీ చేసింది. చూడండి ఫ్రెండ్, వాతావరణం సడన్గా మారిపోతుంది. సాయంత్రం 10 అయినప్పటికీ మామూలుగా ఉండదు. వచ్చే వచ్చావు కానీ ఈరోజు రేపు మాకు శాలరీలు ఇస్తారు. శాలరీలు వచ్చేదాకా ఆగమ్మా బాబు శాంతించి. ఇప్పటిదాకా కుక్కలాగా పనిచేసాను నెలంతాను. శాలరీ తీసుకున్న తర్వాత మేము ఇంటికి కట్టేయిన తర్వాత అప్పుడు రా, ఏం చేసుకుంటే చేసుకొని ఇష్టం. నెలంతా మరి చాలా కష్టపడి ఉద్యోగం అయితే చేసాము. కువైట్లో చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో వాతావరణం, మామూలుగా లేదు. ఇవన్నీ కార్లు ఉంటాయో మరి కొట్టుకుపోతాయో తెల్లదో సాయంత్రానికి, అలా ఉంది వాతావరణం వచ్చేసి.